జులై 8, 2023 చిల్లసాగర్ గ్రామం ములుగు మండల్ సిద్దిపేట జిల్లా తెలంగాణ మా వ్యాపార క్షేత్రంలో ఈ రైతుతో భోజనం అనే కార్యక్రమము శ్రీకారం రైతుతో భోజనం అనే కార్యక్రమం మొదటిసారిగా చేయడం జరిగింది మా వినియోగదారులందర్ని పిలిచాము కొంతమంది కొత్తవారు కూడా వచ్చారు రాగానే మొదట వెల్కమ్ డ్రింక్ లాగా మేము పెట్టింది ఏ కూల్ డ్రింకో లేకపోతే టీయో కాఫీయో కాదు రాగి అంబలి ఇచ్చాము ఇది మన నేటివిటీ ఇది మన సహజంగా మన ప్రాంతంలో ఎప్పటి నుంచో తీసుకుంటున్న పదార్థం అది ఆరోగ్యానికి మంచిది ఎట్లాంటి చెడు లేనిది రుచికి రుచి ఉంటుంది దాన్ని స్వీకరించారు ఆ తర్వాత మట్టి మొదటి ప్రయత్నం మట్టి మట్టితో ఒక బంధం మట్టి ముందట పెట్టాము విత్తనాలు ముందు పెట్టాము దాంతో సీడ్ బాల్స్ అంటే విత్తనాన్ని మట్టిలో పెట్టి ఒక బాల్స్ లాగా చేయడం దీన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా తర్వాత మనం విసిరేయొచ్చు బ్రాడ్కాస్ట్ ఒక దగ్గర పెట్టొచ్చు బ్రాడ్కాస్ట్ చేయొచ్చు ఆ పని చేశాము దీనివల్ల మట్టి ముట్టుకోవడం జరిగింది మట్టికి ఉన్న గొప్ప గుణం మనం మట్టి ముట్టుకున్నప్పుడు అది మనను అంత ఈజీగా వదలకుండా దాని వైపే గుంజుతూ ఉంటుందంట ఎందుకంటే మన శరీరం కూడా ఒక భాగం మట్టితోటే ఉన్నది కాబట్టి చాలా బాగా వాళ్ళు వాళ్ళని కొంచెంసేపు వాళ్ళ స్థాయిలు కానీ వాళ్ళ పర్సనల్ ఇంటలెక్ట్ కానీ అవన్నీ పక్కన పెట్టేసి చాలా బాగా మట్టిలో వాళ్ళు మమేకమై ఆ సీడ్ బాల్స్ చేశారు అప్పుడు కొంతమంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు కొంతమంది వేరే వేరే వృత్తులు ఉన్నారు కానీ అప్పుడు వాళ్ళ ముఖంలో వచ్చే వెలుగు అది నిజమైన ఆనందం ఆ తర్వాత గోమాతకి పూజ చేశాము ఇది రెండో చరణం గోవుతోటి కనెక్ట్ చేయడం ఒకటేసారి చాలామంది వచ్చేసరికి కొంచెం గోవు కూడా ఇబ్బంది పడుతుంది అందుకోసం కొంతమందే ఆ గోశాలలు వెళ్ళాము పూజ చేసుకున్నాము గోమాత ఆశీస్సులు తీసుకున్నాము కొంతమంది గడ్డి తీసుకొచ్చారు కొంతమంది అటుకులు బెల్లం పెట్టారు కొంతమంది అరటి పండు పెట్టారు పిల్లలు ఎస్పెషల్లీ ముఖ్యంగా పిల్లలు గోమాతకు కనెక్ట్ అయ్యారు గోవు గడ్డి తిని పాలిచ్చేది పాలు పక్కన పెట్టినా దాని పేడలో దాని మూత్రంలో ఉండే గుణాలు చాలా మేలు చేసేది రైతుకి సో అందుకోసమే గోమాతని పూజించడం జరుగుతుంది ఆ తదుపరి మేము చేసే విధానం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒక వినియోగదారుడిగా ఇన్ని రోజులు కూరగాయలు తీసుకుంటున్నారు బట్ అవి ఎక్కడి నుంచో వస్తున్నాయి ఎలా వస్తున్నాయి ఏ పద్ధతులు వాడుతున్నాము అనే వివరణ జరపడం జరిగింది వాళ్ళు వాళ్ళ అనుభవాలు చెప్పారు కొత్త వారు వచ్చిన వారు డౌట్స్ అడిగారు ఉన్న కస్టమర్స్ ఆల్రెడీ ఉన్న వినియోగదారులు దానికి జవాబు చెప్పారు అన్ని విధాలుగా ఒక మంచి డిస్కషన్ చేయడం జరిగింది ఎలాంటి ఆంక్షలు లేకుండా డిస్కషన్ అయింది ఆ తదుపరి ఒక ఫారెస్ట్ రైడ్కి వెళ్ళడం జరిగింది ఎందుకు ఫారెస్ట్ రైడ్కి వెళ్ళాము అంటే ఇప్పుడు అడవులు అంతరించిపోతున్నాయి అనేది ఒక స్టేట్మెంట్ అందరికీ తెలిసిన స్టేట్మెంట్ కానీ అసలు నిజంగా ఏంటిది అంతరించిపోవడం అంటే ఏంటిది అనేది ఒక చిన్న గ్లింప్స్ ఒక చిన్న ఉదాహరణ చూపించడానికి వీళ్ళని అడవులకు తీసుకెళ్ళాము అక్కడ వాళ్ళకి చూపించాం పెద్ద చెట్లు ఏమీ లేవు ఒక పశువు కానీ ఒక పిట్టలకు కానీ తిననీ కానీ ఏది ఎలాంటి చెట్లు లేవు అన్నీ మనుషులకు అవసరం వచ్చే చెట్లు మాత్రమే పెట్టుకుంటారు ఎలాంటి పెద్ద చెట్లు లేవంటేనే అర్థం చేసుకోవచ్చు కానీ అడవులు ఎందుకు ఉండాలి అనే వివరణ అక్కడ చేశాము అడవులలో ఎలాంటి అడవి మనకు కావాలంటే ఫుడ్ ఫారెస్ట్ అంటే ఒక అడవి దాంట్లో నుంచి మనిషికి అవసరం వచ్చే ఫుడ్ రావాలి అదేంటిది అనే ఒక వివరణ జరపడం జరిగింది అండ్ ప్రతి ఒక్కరికి ఒక రిక్వెస్ట్ మేమేం చేశామంటే మీ పిల్లలకి ఎన్ని కోట్ల ఆస్తి ఇస్తారో ఎన్ని వందల ఎకరాలు ఇస్తారో ఏమేమి ఇస్తారో తెలియదు కానీ ఆస్తిగా ఒక ఎకరం ఫుడ్ ఫారెస్ట్ మీ వంతుగా చేసియండి అదే ఒక గొప్ప గిఫ్ట్ అవుతుంది మీ వచ్చే తరానికి అని మేము చెప్పాము ఆ తదుపరి అక్కడి నుంచి మా క్షేత్రం వచ్చి ఇప్పుడు రైతు పడే ప్రతిరోజు చేసే శ్రమని ఒక్కసారి అనుభూతి చెందాలి వీళ్ళు అని ఒక ప్రయత్నం చేశాము కూరగాయలు బోదలు సిద్ధం చేసుకొని దాంట్లో అంతా రెడీ ఉంది దాంట్లో విత్తనాలు వేసుకునే కార్యక్రమం పెట్టుకున్నాము అయితే ఆ దాంట్లో కూడా చాలా చురుగ్గా అందరూ పాల్గొన్నారు పిల్లలు ఆడవాళ్ళు మగవాళ్ళు చాలా చురుగ్గా పాల్గొన్నారు వారికి ఎంతో కొంత దాంట్లో ఉండే శ్రమ అనేది అర్థమవ్వాలి అన్న ఒక చిన్న ప్రయత్నంతో చేయడం జరిగింది
అది ఫన్ యాక్టివిటీ కానీ ఒక లెర్నింగ్ యాక్టివిటీ. ఒక రైతు ఎంత కష్టపడతారు అది ఒక చిన్న స్థానం మేము చేసింది. అలాంటిది రైతు ఎన్ని పనులు చేస్తాడు, ఒక విత్తనం పెట్టిన దగ్గర నుంచి అది మన కాయో పండో వచ్చేంతవరకు ఎంత శ్రమలు ఉంటాయి, ఎన్ని స్టేజెస్ ఉంటాయి అని ఒక చిన్న డెమో దాని గురించి చేయడం జరిగింది. తదుపరి భోజన కార్యక్రమం చేసుకున్నాము. భోజనంలో 4 రకాల వరి విత్తనాలతో భోజనం చేశాము. కాలాబట్ అనే బియ్యంతో స్వీట్ తీపి పదార్థం చేసుకోవడం జరిగింది. తర్వాత బహురూపి, నారాయణ కామిని, కులాకర్ ఈ 3 రకాల అన్నం చేయడం జరిగింది. ఆ క్షేత్రంలో దొరికే కూరగాయలతోటే అక్కడ వంట చేయడం జరిగింది. చిన్నలు పెద్దలు అందరూ కూడా ఆ టేస్ట్ని బాగా ఎంజాయ్ చేశారు. మాకు ప్రతి ఒక్కరు చెప్పారు ఇది బాగుంది, స్వీట్ చాలా ఎక్స్ట్రాడినరీ ఉంది, ఈ రైస్ చాలా బాగుంది, ఇది కావాలి మాకు అని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. అది మా నెక్స్ట్ ప్రయత్నం. ఎందుకంటే మా వినియోగదారులకి కూరగాయలే కాదు ప్లేట్లో ఉన్న ప్రతి పదార్థం స్వచ్ఛమైనది ఇవ్వాలని మా ఆలోచన. ఆ దిశగా మేము అడుగులేస్తున్నాము. తదుపరి ఒక రైతుతో పరిచయ వేదిక జరిపాము. అక్కడికి మా ఆ రోజు ముఖ్య అతిథి గారు ప్రసాద్ రెడ్డి గారు రావడం జరిగింది. ప్రసాద్ రెడ్డి గారు ఒక రైతు, ప్రకృతి వ్యవసాయ రైతు. వారు ఉండేది ఉద్దమరి గ్రామం, షామీర్పేట్ మండలం, రంగారెడ్డి జిల్లా. సో వారు అనుభవాల్ని తెలియజేశారు. చాలా ఇంట్రెస్టింగ్గా నడిచింది డిస్కషన్ అంతా. ఆ తదుపరి మా రైతుల్ని సత్కరించుకోవడం జరిగింది. మా రైతుల్ని ఇంట్రడ్యూస్ చేసి వారి పేరు చెప్పి వాళ్ళు చేసే పనిని, వాళ్ళు చేసే విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ కమిట్మెంట్ ఎలా ఉంటుంది అనేది చెప్పడం జరిగింది. అది మా రైతులకి ఒక మంచి అనుభూతి, ఒక వేదిక. అవును, వీళ్ళు ఎలా అయితే ఒక ఐటీ ఎంప్లాయీ సిస్టంలో చూసుకుంటే బెస్ట్ ఎంప్లాయీ అవార్డ్, స్పాట్ లైట్ రికగ్నైజేషన్స్ అవార్డ్స్ ఎలా ఉంటాయో, అది ఇచ్చినప్పుడు ఎంత సంతోషపడతారో అది మా రైతుల్లో చూసాము. ఆ రోజు మాకు అది గర్వకారణం, మేము వాళ్ళని సత్కరించుకోవడం అంటే. ఇలా ఆ రోజు మొత్తం ఇటు రైతుతో, అటు భూమాతతో, ఇటు గోమాతతో, అక్కడున్న ప్రకృతితో వారికి ఒక పరిచయం ఏర్పరిచి, రైతు ఇంత కష్టపడతారా, రైతు ఇలా ఉంటారా, ఎందుకు ఈ ప్రయత్నం అంటే, మా హోలిస్టిక్ ఫామ్ లైఫ్ ప్రాసెస్లో వినియోగదారుడు పండించేవాడు, మధ్యలో ఎవరు లేరు. వినియోగదారులు డబ్బులు ఇస్తారు రైతుకి, రైతులు ఆరోగ్యం ఇస్తున్నారు. డబ్బులు సంపాదన అనేది ప్రస్తుత కాలంలో అంత ఇబ్బంది అయిన పరిస్థితి లేదు, కానీ ఆరోగ్యం సంపాదించడం అనేది చాలా గొప్ప విషయం. ఆ ఆరోగ్యాన్ని రైతులు మా వినియోగదారుడికి ఇస్తున్నారు. దానికి ఎంతో కొత్త గుర్తింపు రైతులకు రావాలి అనే ప్రయత్నం. దానివల్ల ఏమవుతుంది అంటే, వినియోగదారుడు ఇది గుర్తించినప్పుడు ఏదో ఒక రోజు వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాడు అప్పుడప్పుడు, లేదా వాళ్ళ వెల్విషర్స్కి ఫోన్ చేసినట్టే రైతుకు ఫోన్ చేసి, ఆ వెంకటేష్ తిన్నావా, ఈ ఒక్క మాట చాలండి. ఒక రైతుకి ఫోన్ చేసి వారితో చిన్న మాట చెప్తే వాళ్ళు చాలా సంతోషపడతారు. లేదా నెలకొకసారి వచ్చి వాళ్ళని చూసి వెళ్ళడం, వాళ్ళ భుజం తట్టడం చాలా అవసరం. ఎందుకంటే ఇలాంటి విధానాల్లో వ్యవసాయం చేసేవారు చాలా అరుదు. వాళ్ళని మనం గౌరవించాలి, కాపాడుకోవాలి. అదే మా ప్రయత్నం. ఇది కొనసాగుతూనే ఉంటుంది. అండ్ మా కోరిక, ప్రతి రైతు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయాలి, చేసి రైతు గొప్పదనాన్ని ఈ విధంగా చాటుకోవడం చేయాలి. సో ఇది మా ఆశయం అండి. ఎందుకంటే ఒక రైతు, వినియోగదారుడు, గోమాత, భూమాత ఇవన్నిటి మధ్యలో ఒక దృఢమైన బంధం ఉంటేనే దీని ద్వారా వచ్చే ఫలితం, అది కూరగాయలు ఉండొచ్చు, పండ్లు ఉండొచ్చు, లేదా ఆనందం ఉండొచ్చు, అది చిరస్థాయిగా ఉంటుంది, సస్టైనబుల్గా ఉంటుందని మా గట్టి నమ్మకం. అదే మా హోలిస్టిక్ ఫామ్ లైఫ్.